భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు విడుదల చేశారు. అయితే విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని గత 2 ఏళ్ల నుండి సహజ ప్రమాద మరణాలకు దరఖాస్తు చేసుకున్న కార్మిక కుటుంబాలకు పరిహారాలు ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలోని భవన నిర్మాణ కార్మికులు సిఐటియు నాయకులు నిరసన చేపట్టారు. అలాగే రంగంపేట భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాద బీమా రాలేదని సిఐటియు నాయకులు మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న 5 కోట్ల పరిహారాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పునరుద్ధరించాలి భవన నిర్మాణ కర్మ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. ఇదంటే ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డుని. उपाधि पन कल इक धर ती बिल कार्मिक पन ती इक धरल ती कार्मिक पन करोना समय में 10,000 रूपये बिल रंग कार्मिक करोना समय में उपाधि कोल बिल रंग कार्मिक 10,000 रूपये पुनरुद्धरी संक्षेम बोर्ड पुनरुद्धरी संक्षेम बोर्ड पुनरुद्धरी संक्षेम बोर्ड भवन निर्माण कार्मिक संघम भवन निर्माण कार्मिक भवन निर्माण कार्मिक संघ एर्पट चेयर संक्षेम बोर्ड गणेश పిలుపు మేరకు రంగంపేట మండలం బాలవరం గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల కోసం అని చెప్పేసి ఈ రోజు కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈ రోజు సచివాలయ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పేసి అలాగే తక్షణమే పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఇసుక ధరని తగ్గించి పనులు భవన నిర్మాణ కార్మికులు పని చేసుకోవడానికి అందుబాటులో ఉండేలాగా చేయాలి అని చెప్పేసి అలాగే ఈ కరోనా సమయంలో ఉపాధి లేక కష్టపడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు పనులు లేని కార్మికులకి 10,000 రూపాయలు వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ గతంలోనే అప్లికేషన్లు అన్నీ తీసుకున్నారు కానీ వేయలేదు. ఆ అమౌంట్ ఏదైతే ఉందో 10,000 రూపాయలు తక్షణమే ఈ బిల్డింగ్ రంగ కార్మికుల అకౌంట్లోకి వేయాలని చెప్పేసి అలాగే భవన నిర్మాణ కార్మికుల నమోదు ప్రక్రియ అనేది వేగవంతంగా చేయాలి అని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రావతి జిల్లా సిఐటి ఉపాధ్యక్షులు.